మన స్కీమ్తోకి విధానం అది. మాట గౌరవ ముఖ్యమంత్రి గారు మాట అన్నారంటే ఆరు నూరైనా నూరు ఆరైనా ఎవరైనా సరే మాట ఆయన మాట వేదం అదే మనకి చట్టం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజా సంకల్ప పాదయాత్రలో క్షేత్రస్థాయి వరకు కూడా అన్నీ పరిశీలించారు కాబట్టి బీసీల తాలూకు బలహీన వర్గాల తాలూకు తాడితి పీడితి ప్రధానికుల తాలూకు స్థితిగతులను అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక పరిస్థితులను భేద సాదా కూలీ నాలి ఇలాంటి వాళ్ళందరి తాలూకు జీవన ప్రమాణాలన్నీ కూడా ఆకలింపు చేసుకున్నారు కాబట్టి అవగాహన చేసుకున్నారు కాబట్టి మన జీవన స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వారందరికీ ఒక నేస్తంగా చేయూతనిచ్చినటువంటి మహానాయకుడు మనసున్న నాయకుడు ఆసరాగా మనందరికీ ఆసరాగా ఉండి అంటే చూడండి ఆ పేర్లలో కూడా ఆసరాగా ఉండి తోడుగా చేదోడుగా నీడగా అండగా భరోసా కల్పించి బాసటగా ఉండడమే నిజమైన పరిపాలన దక్షకు నిదర్శనం అదే ఆదర్శం అని గౌరవ ముఖ్యమంత్రి అనేక పథకాలు రూపకల్పన చేశారు అధ్యక్ష. అందులో అమ్మఒడి మీరు అలా చూసేస్తే ఏదో మన టైం కాదు చూడకండి అధ్యక్ష ఫ్యాక్ట్ కొన్ని మనం చెప్పుకోవాలి. అమ్మఒడి నా చెల్లెమ్మలకు లేదు తడి గుండెల్లో కట్టుకోవాలి గుడి అదే చదువులు బడి అదే అమ్మఒడి అధ్యక్ష. 15,000 రూపాయలు ఎంతోమంది బీసీ అక్క చెల్లెమ్మలకు కూడా అందించిన ఘనత మనది. పిల్లల తల్లులకు చదువుల నిధి ఇది అని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష రియల్గా. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యాస కానీ ఆస కానీ శ్వాస కానీ భాష కానీ రైతు భరోసా అధ్యక్ష. రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు ఇచ్చి సన్నకారు చిన్నకారు ప్రతి బీసీ రైతుకు పంపిణీ చేసినటువంటి పరంధాముడు మన జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇది నిజం. అలాగే గత టీడీపీ పాలన డోక్రా చెల్లెమ్మలకు టోకరా చూపించి బ్యాంకు రుణాలు కట్టొద్దని బ్యాంకులో ఉన్నటువంటి బంగారాన్ని సింగారించుకునే రీతిలో మేమే విడిపిస్తామని మీరు మాత్రం కంగారు పడి మరొకరికి ఓటు వేయవద్దని చెప్పి డోక్రా రుణాలు అన్నీ మాఫీ అని ఆశ చూపించారు బాబు మోసగించారు టీడీపీ నవాబు. ఈ మాట అంటే టీడీపీకి బుర్ర ఖరాబు అందుకే వాళ్ళు చెప్పలేరు దీనికి జవాబు అని మాత్రం చెప్తున్నాను అధ్యక్ష నిజం. ఎందుకంటే ఏ మాట ఏ ఒక్క స్కీమ్ కూడా ఏదైనా దానికి చెప్పమంటే చెప్పలేరు అదే అధ్యక్ష. అలాగే కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి మాట తప్పని భాషరా నాది సోదరా అని చెప్పి ఇప్పటికే 12,500 కోట్ల రూపాయలను జీరో వడ్డీ రుణాల కోసం 2,500 కోట్ల రూపాయలు వెరసి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి డోక్రా చెల్లెమ్మలకు ఆదుకున్న ఆపద్ బాంధవుడు మనసరిగిన మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అందుకే వాహన మెత్త ద్వారా 10,000 కానీ జగనన్న చేదోడు వాళ్ళ 10,000 రూపాయలు ఇవ్వడం కానీ సంవత్సరానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఇలా ఎన్నో నవరత్నాలు జగనన్న జయకేతన పతాకాలని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను. అందుకే మనకేంటంటే ఏ చూడండి ఎలా బ్రహ్మాండమైన లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు సత్ఫలితాలు మనం సాధించుకొని ఎదుటివాడికి నో మాట్లాడడానికి మాట్లేక మాట రాక ఏమనలేక ఏంటంటే ఇంత రిజల్ట్స్ అని అన్నీ కూడా అధికార బలంతో చేస్తున్నానని ఓ పక్క ఏమి అనలేక చెప్పడం తప్ప ఇంకో మాట అనలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి నేను అందుకే ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో అన్నలగల అన్నా అందరికన్నా మిన్న ఆయన మనసు చల్లని విన్న వివక్షత సున్న ఆయనే మన అన్న అది నేను అనాలన్నా మీరు అందరూ అనాలి కానీ ఆయనే మన అన్న జగన్ అన్న. మరి ఇది పరిస్థితి అధ్యక్ష. ఈ సందర్భంగా అందుకనే నేను ఇంకా చాలా చెప్పాలంటే చెప్పొచ్చు కానీ అధ్యక్ష కానీ యాక్చువల్లీ ఈ సందర్భంగా ఒక మాట అయితే మేము అంతకుముందు బెల్లం కొట్టేస్తున్నారు బెల్ల కొడితే జల్ల కొట్టినట్టు ఉంటుందని అన్నాను కాబట్టి మీరు బెల్ల కొట్టలేదని తెలిసి మీ చూపులో అర్థమైంది. అందుకనే ఈ సందర్భం శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక పాట చరణం నాకు ఈ సందర్భం జ్ఞాపకం వస్తుంది అధ్యక్ష. మరి ఇదేంటంటే మరొక రకంగా ఏదో మెప్పు కోసం గొప్ప కోసం కాదు ఆ ఒక ఘనశాల వెంకటేశ్వర గారు చెప్పింది సమసమాజ నిర్మాణం మన ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే మన లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన ఆంధ్రదేశం అందించునులే శుభ సందేశం అదే జగనన్న సందేశం. థ్యాంక్ యూ యశస్వీ మేడం గారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.